గోల్డెన్ రిలే షర్ట్ కి స్వాగతం. నేను మీ ఎండి కలీంని. ఇది నేషనల్ 161B 4 లైన్ సాంక్చర్ రోడ్. మాకు నారాయణ ఖేడ్ టు బిదర్ రోడ్ వెళ్ళే రోడ్ ఇది. మనకు 513 కోట్లతో ఫేజ్ 1 వర్క్ స్టార్ట్ అయింది. రోడ్ వైండింగ్ కూడా జరుగుతున్నది. ఇది మనకు 16 ఎకరాల మ్యాంగో గార్డెన్ ఉంది, ఫామ్ హౌస్. మనకు 70 లాక్స్ పర్ ఎకర్ ఇస్తున్నారు. లైట్ నెగోషియబుల్ ఉంది. నేషనల్ హైవే 161B కి మన ఫస్ట్ బిట్ ఈస్ట్ ఫేస్ టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది. స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సుకుంటే పెట్టవచ్చు. మనం ఇంకోటి చూస్తుంటే మొత్తం గేట్ వేసింది ఉన్నది, సోలార్ ఫెన్సింగ్ కూడా వేసింది ఉన్నది. మొత్తం లోపల చూస్తుంటే ఇక్కడ మనం ఎంట్రీ అవుతున్నాం ఫామ్ హౌస్ లోకి. ఇది మనకు చెట్లు పెట్టిన ఉన్నాయి. మనకు 5 ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఉన్నాయి. మనకు 5 ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఉన్నాయి. మొత్తం రౌండ్ సోలార్ ఫెన్సింగ్ వేస్తున్నది. టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది. స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టచ్చు. ఫామ్ హౌస్ పర్పస్ కూడా ఆల్రెడీ మొత్తం ఫామ్ హౌస్ చేసింది ఉంది కాబట్టి ఇందులో ఒక ఇల్లు ఉంది. మాకు 200 గజాల ఇల్లు కట్టింది ఉంది మొత్తము. ఇంకోటి ఏంటంటే రోడ్ అన్ని 16 ఎకరాలు మొత్తం తిరగడానికి రోడ్లో వేసింది ఉన్నది. మొత్తం మామిడి తోట కూడా వేసింది ఉన్నది. ఇంకోటి ఏంటంటే పక్కనే ఒక 300 ఎకరాల సెలబ్రిటీ గ్రూప్ వెంచర్ వేస్తున్నారు. డిటీసీపీ అప్రూవల్ వెంచర్ వేస్తున్నారు 300 ఎకరాల. అంటే ఎకరం ఫామ్ హౌస్ చేసి అంటున్నారు. 1 ఎకర్ 1 ఫామ్ హౌస్ 1 CR కమ్ముతున్నారు వాళ్ళు. ఇది మనకు 65 నియర్ వరకు రావచ్చు. ఇది సిట్టింగ్లో మనకు 70 లాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ కూడా అయ్యే అవకాశం ఉంది. 65 వరకు రావచ్చు. అర్జెంట్ సెల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్నాను. లోపల ఏంటంటే బోర్స్ ఉన్నాయి, మనకు రూమ్ ఉంది, మ్యాంగో గార్డెన్ ఉంది, ప్లస్ ఓపెన్ ల్యాండ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేది. ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది కొద్దిగా, మనకు కూరగాయలు పండించుకోవడానికి ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది. కొద్దిగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా కొద్దిగా ఓపెన్ ఏరియా కూడా ఉంది. గార్డెన్ టైప్లో చూపిస్తున్నాను. వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పూర్తి వీడియో చూడండి మీరు. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఇల్లు. ఇది మనకు లివింగ్ పర్పస్ కూడా ప్రజెంట్ ఉంటున్నారు వాళ్ళు. ఇది రిటైర్ ఐఎస్ ఆఫీసర్ది, రెడ్డిస్ ప్రాపర్టీ. ఇది పక్కన చూస్తుంటే ఇది అంతా మన కార్ పార్కింగ్ ఏరియా. ఈ కంటిన్యూ రోడ్ మనకు ముందుకు వెళ్తుంటే ఇంకా రిమైనింగ్ ల్యాండ్ ఉంది. ఇక్కడ చూస్తుంటే మన సోలార్ కంట్రోల్ బోర్డు ఉంది. ఇక్కడ చూస్తుంటే మొత్తం మనకు వాటర్ ట్యాంక్ కానీ గార్డెన్ కానీ అట్లా ఇలా ఉంది. ఇంకా చూస్తుంటే మనకు వెనక వాటర్ ట్యాంక్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఆటోమేటిక్, మనకు ఒకవేళ కరెంట్ ఉన్నా లేకున్నా మనకు ఆటోమేటిక్ మన గార్డెన్కి నీరు వాడేటట్లు సిస్టమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే 9 బోర్వెల్స్ ఉన్నాయి ఇందులో. ఈ రకంగా గార్డెన్ మొత్తం ఈ రకంగా డెవలప్మెంట్ చేశారు. ఈ రకంగా మనకు ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో, ఎవరైనా గెస్ట్ కూడా వస్తే కూడా గెస్ట్ కోసం ఇక్కడ రూమ్ కట్టింది ఉంది. ఇంకోటి లేబర్ కూడా ఎవరైనా వస్తే కూడా లేబర్ కోసం కూడా మనకు సపరేట్గా బాత్రూమ్లు అవన్నీ ఉన్నాయి ఈ రకంగా. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా ఫ్యామిలీ కోసం కొనాలనుకుంటే కొనొచ్చు. మంచి గార్డెన్ డెవలప్మెంట్ చేసింది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు మంచి రిటర్న్స్తో అమ్ముకోవచ్చు. నేషనల్ 161B 4 లైన్ సాంక్చురీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి. పక్కనే 1 ఎకర్ 1 CR కమ్ముతున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ చేసి. డిటీసీపీ అప్రూవల్ 33 ఫీట్ రోడ్ వైట్ చేసి ఈ రకంగా మనం మొత్తం గార్డెన్ ఉంది ఆటోమేటిక్. ఇంకోటి డే మొత్తం 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. ఇంకోటి సింగిల్ ఫేస్ కరెంట్ ఉంటుంది, 3 ఫేస్ కరెంట్ ఉంటుంది. 24 అవర్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వాడుకోవచ్చు మొత్తం. ఓకే, ఇది 25 KV సపరేట్గా ఈ ల్యాండ్కి 25 KV సరిపోయేటట్లు, 9 బోర్స్కి సరిపోయేటట్లు కరెంట్ ప్లస్ ఒక హౌస్కి సరిపోయేట్లు కరెంట్ ఉంది. 25 KV ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఇది ఏంటంటే మనకు ల్యాండ్ చుట్టూ మొత్తం ఏదైతే గార్డెన్ ఉందో ఇటు రకంగా గార్డెన్ వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడుతో ఫ్యామిలీతో కూడా మనం ఫామ్ హౌస్లోకి వస్తే కూడా మంచి గార్డెన్ ఈ రకంగా ఫ్లవర్స్తో, అన్ని రకాల ఫ్లవర్స్తో కూడింది ఈ రకంగా ఉన్నది. మనకు ఆయిల్ టైప్ ఫ్లవర్స్ కూడా వేసుకున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు కూడా ఎప్పుడైనా వస్తే, మన ఫ్యామిలీతో కూడా ఎప్పుడైనా లివింగ్ పర్పస్ ఉంటే కూడా మనకు పూజ కోసం వాడుకోవడానికి ఈ రకంగా మనకు ఫ్లవర్స్ కూడా గార్డెన్ వీళ్ళ పెట్టుకున్నారు. ఇది వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ కూడా పెడుతున్నారు. వీళ్ళకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఫ్యూచర్లో కూడా ఫోటో జూలలో ఫ్యూచర్లో కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఏమైనా మంచి డెవలప్మెంట్ చేసుకుంటే కూడా మంచి దీనికన్నా బెటర్ లుక్ వచ్చేటట్లు ఉన్నది ఈ రకంగా. ఇంకోటి ఏంటంటే ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కొనండి, అర్జెంట్ సేల్కి వచ్చింది కాబట్టి. ఫ్యూచర్లో ఆఫ్టర్ ఎలక్షన్ మంచి రేట్తో రిసెల్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ మనకు 161B 4 లైన్ సాంక్షన్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత మంచి రేట్తో రిసెల్ చేసేస్తాం. 1 CR పర్ ఎకర్ మినిమం మనం సేల్ చేసి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 161B 4 లైన్ సాంక్షన్ రోడ్కి 1 CR 10 లాక్స్ టు 1 CR 20 లాక్స్ పర్ ఎకర్ సేల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ 5 ఎకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది. బ్రేకరే, ఇంకోటి ఇది మనకు ఈ ప్రాపర్టీలో ఉన్న ఒక 5 ఎకర్స్ మ్యాంగో గార్డెన్. మనకేంటంటే టోటల్ ఈ ప్రాపర్టీ 16 ఎకర్స్. 16 ఎకర్స్ నుంచి 5 ఎకర్ ఏంటంటే మ్యాంగో గార్డెన్ ఉంది, 5 ఎకర్ ఏంటంటే ఓపెన్ ల్యాండ్ ఉంది, ఒక 5 ఎకర్ ఏంటంటే మనకు వెజిటేబుల్స్ పండించుకోవడానికి అది మనకు ఎప్పటికీ మనకు లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక 200 స్క్వేర్ యార్డ్లో ఇల్లు ఉంది, 9 బోర్వెల్స్ ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మొత్తం గార్డెన్ ఏరియా ఒక 1/2 ఎకర్ ఉంది అట్లా. మనకు ఇంకోటి టోటల్ 16 ఎకర్స్కి చుట్టుపక్కల తిరగడానికి రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్స్ కనిపిస్తున్నాయో మొత్తం 16 ఎకర్స్ మొత్తం తిరగడానికి రోడ్స్ ఉన్నాయి. మొత్తం 9 బోర్వెల్స్ ఫుల్ కంటిన్యూ రన్నింగ్ బోర్వెల్స్ ఉన్నాయి. 9 బోర్వెల్స్, ఒక 25 KV ట్రాన్స్ఫార్మర్, సింగిల్ లైన్ ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఎప్పటికుంటుంది. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మా వీడియో ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.